नमस्ते नेनु इरोजु केसरी पूर्णालु चेस्तुन्नानु बूरलनु कूडा अंटाम ई बूरलु मनं बूरलकु तीसुकुन्न ई ऐटम्स तोटे मूडु रेसिपीस चेस्तां चेसुकोवच्चु अन्नमाट मनकि एक्कुव प्रसादालु चेयाल्सि वच्चिनप्पुडु ఇలాగా ఓకే రెసిపీకి మనం ప్రిపరేషన్ చేసుకున్న ఐటమ్స్ తోటే మనం మూడు రెసిపీస్ చేసుకోవడం బాగా హెల్ప్ అవుతుంది. ఇవి పూర్ణాలు ఇలా చేసుకుంటాం కదా, మనం హల్వా బూర్లు ఇలా చేసుకుంటాం. హల్వా ఇది ముందు హల్వా చేసేసుకుంటాం, తర్వాత హల్వా బూర్లు చేసుకుంటాం. అలాగే పై పూతతోటి మనం ఇవి తీపి పునుకులు వేసుకుంటాం. తీపి పునుకులు చూడండి ఇలా ఉంటాయి, బాగుంటాయి, చాలా బాగుంటాయి ఇవి. ఇలా అన్నమాట, ఇవి అట్లా కూడా వేసుకోవచ్చు, మనం పునుగుల్లా ఇలాగ తీపి పునుగుల్లా కూడా వేసుకోవచ్చు. ఇలాగ ఈ సైజులోని చక్కగా వస్తాయి. కొంచెం కొంచెం వేసుకుంటే ఇలాగ ఉబ్బి ఇంత ఇంత అవుతాయి అన్నమాట. ఇలాగ వేసుకుంటాం. అలాగే పూర్ణాలు కూడా చూసారా ఎక్కడ తోకలు లేకుండా ఎంత బాగా వచ్చినాయో, అవి కూడా ఎలాగనేది నేను మీకు టిప్స్ చూపిస్తాను. ఇవి ఎలా చేయడం అనేది మనం ఇప్పుడు చూద్దాం. దానికి ఏమేమి కావాలో చూద్దాం రండి. ఇప్పుడు మనం దానికి మనం కేసరి చేయటం కోసం, అంటే మనం ఇప్పుడు కేసరి పూర్ణాలు రెసిపీ తోటి మూడు మనం ప్రసాదాలు చేసుకుంటున్నాం, మూడు రెసిపీలు చేస్తున్నాం అన్నమాట. మనం కేసరికి ఏం చేయాలంటే ముందు కొంచెం కుంకుమ పువ్వు తీసుకొని పాలల్లో వేసి ఉంచుకోండి. ఇది ఒక పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు ఇది ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి. అలాగే పంచదార కూడా నేను ఒకటి తీసుకున్నాను, మీరు ఒకటిం పావు అంటే స్వీట్ బాగా తినేవాళ్ళు అయితే ఒకటిం పావు తీసుకోవచ్చు. నేను ఒక కప్పు తీసుకున్నాను పంచదార. ఏ రవ్వ ఏ కప్పుతో మనం రవ్వ తీసుకున్నాం ఆ కప్పుతో పంచదార ఒక కప్పు తీసుకున్నాం. అరకప్పు నెయ్యి తీసుకున్నాను. దీనిలోకి కొబ్బరి పచ్చి కొబ్బరి ఒక అరచిప్ప తురుముకున్నాను, కొబ్బరి కూర తీసుకున్నాను. అలాగే ఇలా యాలక్కాయలు ఇలాగా కొంచెం నలగొట్టేసుకున్నాం. యాలక్కాయలు ఇలాగ నలగొట్టేసుకున్నాం. కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. పచ్చి కొబ్బరి వేస్తే బాగుంటుంది, అందుకని అంటే మనకి హల్వాకి బాగుంటుంది, కేసరికి బాగుంటుంది, పూర్ణాల్లో కూడా కొబ్బరి ఉంటే చాలా బాగుంటుంది. అందుకని అరచిప్ప వేసుకున్నాను. నేను ఇంకా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మీరు జీడిపప్పు కిస్మిస్లు తీసుకోండి. పూర్ణాలు డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకోండి, రిఫైండ్ ఆయిల్. అలాగే పూర్ణాలకి పై పూతకి మనం దోశల రుబ్బు, దోశ బ్యాటర్ ఉంటుంది కదా ఇంట్లోని, మనం ఒక కప్పు మినపప్పు, రెండు కప్పులు బియ్యం నానబెట్టుకొని రుబ్బుకున్న రుబ్బు అన్నమాట ఇది. ఇది ఒకటి రెండు గంటలు నానితే, అంటే రుబ్బిన తర్వాత ఒకటి రెండు గంటలు పులిస్తే సరిపోతుంది, అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు. ఆ దోశ బ్యాటర్ ఇది. దానిలో కొంచెం గోధుమ పిండి వేసుకుంటాం, సరిపడినంత వేసుకుందాం. కొంచెం గోధుమ పిండి తీసుకున్నాను నేను. అలాగే దానిలో పంచదార కూడా కలుపుకుంటాం. పంచదార కొద్దిగా సాల్ట్ కలుపుకుంటే బాగుంటాయి పూర్ణాలు. ఈ పై పూతకి అన్నమాట, పూర్ణాలు పై పూతకి ఇవి. ఇప్పుడు స్టవ్ వెలిగిద్దాం మనం. నేను ముందు ఇప్పుడు మనం ఒక స్టవ్ మీద వాటర్ పెట్టుకుందాం, వేడిగా నీళ్లు వేడిగా ఉంటే తొందరగా అవుతుంది మనకి, బాగా అవుతుంది. ఇప్పుడు ఒక కప్పు రవ్వ తీసుకున్నప్పుడు ఇది రెండు అంటే మూడు కప్పులు వాటర్ పడుతుంది. మీరు పాలు కావాలంటే పాలు కూడా వేసుకోవచ్చు. దీంట్లోని రెండు వేసాను కదా, మూడు వేస్తున్నాను. మనం ఇది ఇంకో స్టవ్ మీద పెట్టేసి ఈ నీళ్లు కాగనిద్దాం. ఈ స్టవ్ వెలిగించేస్తున్నాను నేను. ఈ స్టవ్ వెలిగించి ఈ స్టవ్ మీద పెట్టేశాను, ఆ నీళ్లు కాగుతూ ఉంటాయి. ఆ నీళ్లు వేడెక్కేసరికి మనం ఇక్కడ ఈ స్టవ్ వెలిగించుకుందాం. ఇంకో స్టవ్ ఈ స్టవ్ వెలిగించి దీనిలో మనం నెయ్యి వేసుకుందాం. నెయ్యి కొద్దిగా వేసుకోండి. వేసుకొని జీడిపప్పులు వేద్దాం. జీడిపప్పులు కిస్మిస్లు. నెయ్యి కాగింది కదా, ముందు జీడిపప్పులు వేయించేసుకుందాం. జీడిపప్పులు వేయించుకున్నాక అప్పుడు కిస్మిస్లు వేద్దాం. ముందుగానే వేస్తే కిస్మిస్లు మాడిపోతాయి. ఇప్పుడు జీడిపప్పులు వేగిపోయినాయి చూడండి, రంగు మారింది. ఇప్పుడు కిస్మిస్లు కూడా వేసేసుకుందాం. వేస్తే
ఒకసారి కలుపు. వేగిపోయినాయి ఇలా వేగితే చాలు. ఇప్పుడు ఇవి తీసేద్దాం మనం ఒక ప్లేట్లోకి. వేయించిన జీడిపప్పులు కిస్మిస్లు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ నెయ్యిలోనే ఈ ప్యాన్లోనే మనం బొంబాయి రవ్వ కూడా వేసేసుకుందాం. వేసుకొని కలుపుకుందాం. మంచి కలర్ వచ్చేలాగా అంటే పచ్చి వాసన పోవాలి. బొంబాయి రవ్వ వాసన పోయే వరకు వేగాలి, లేకపోతే అస్సలు తినడానికి బాగుండవు ఏవైనా కానీ. అందుకని కొంచెం ఇది దోరగా వేయిద్దాం, మంచి స్మెల్ వచ్చే వరకు వేయిద్దాం. మనకి నీళ్లు వేడెక్కుతున్నాయి, అలాగే రవ్వ ఒకవైపు వేగుతుంది. ఇలాగా వేగిపోయింది కదా చూడండి, కలర్ చేంజ్ అయింది, అడుగంటడం మొదలవుతుంది అనమాట. మంచి వేగిన స్మెల్ కూడా వస్తుంది, కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్లు కాగినాయి కదా, ఆ స్టవ్ కట్టేద్దాం మనం. కాగిన నీళ్ళు స్టవ్ కట్టేశాను. వేడి వేడి నీళ్ళు వేసుకుంటూ బాగా మీరు మంట తగ్గించేసుకోండి, సిమ్లో పెట్టుకొని. ఇప్పుడు వేడి నీళ్ళు వేసి కలపండి. చేయి కాలుతుంది చూసుకోండి, వేడి చెగ తగులుతుంది. ఇలాగా బాగా కలపండి, బాగా కలిపేసుకోవాలి. మనం 3 కప్పులు వేసుకున్నాం కదా, మనం పూర్ణాలకి 2½ అయితే సరిపోతుంది, ఎందుకంటే కొంచెం గట్టిగా ఉండాలి. ఈ కొంచెం ఉంచుదాం ఇప్పుడు, తర్వాత మనం కలుపుదాం. ఇప్పుడు ఇది కొంచెం మగ్గనిద్దాం ఈ రవ్వని. మనం వేడిగా రవ్వ వేగుతున్న దాంట్లో వేడి నీళ్ళు వేయటం వల్ల మనకి ఉండలు కట్టదు, చక్కగా రవ్వ అంతా కలిసిపోతుంది, ముద్దగా అయిపోతుంది అనమాట. ఉండలు లేకుండా అయిపోతుంది. రవ్వ కూడా చూడండి ఉడికిపోయింది, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పంచదార వేసేసుకోవాలి. ఈ కప్పు పంచదార వేసేసుకోండి, వేసుకొని కలపండి. వేడికి అంతా కరుగుతుంది. పంచదార వేసిన తర్వాత మనకి ఇలాగ పలచబడుతుంది అనమాట, బాగా కలుపుకోండి మీరు. ఇప్పుడు మనం బాగా చూడండి పంచదార కలిసిపోయింది, ముద్దగా అయిపోయింది. మీకు ఎప్పుడైనా మీకు అంటే కల వేడి నీళ్ళు వేసి మనం రవ్వ కలిపేటప్పుడు మీకు ఏమైనా ఉండల్లాగా ఉండిపోయాయి అనుకోండి, ఏం పెద్ద టెన్షన్ పడకండి. చక్కగా పప్పు కవ్వం గుర్తుంటుంది కదా, దాంతో మెదిపేసినా కానీ గరిటతో ఇలా మెదిపేసినా కానీ చక్కగా అంతా కలిసిపోతుంది, ఇలాగ అయిపోతుంది హల్వా. ఇప్పుడు సాల్ట్ వేసుకోండి కొంచెం, ఏ స్వీట్కైనా సాల్ట్ వేస్తేనే కరెక్ట్గా టేస్ట్ వస్తుంది. సాల్ట్ వేసుకున్నాను కొంచెం. అలాగే ఈ కొబ్బరి వేసుకోండి, కొబ్బరి కేసరికి బాగుంటుంది, హల్వాకి బాగుంటుంది, పూర్ణాలకి బాగుంటుంది. ఇప్పుడు నెయ్యి వేసుకుందాం. మనకి పూర్ణాలకి ఎక్కువ నెయ్యి పట్టదు, అందుకని ఇప్పుడు కొంచెం వేసుకుందాం. వేసుకొని ఇప్పుడు బాగా కలిపేసేయండి, అంతా కలిపేసుకోండి. ఇప్పుడు మనం కుంకుమ పువ్వు కలిపించుకున్నాం కదా పాలల్లోని, వేసేసేయండి. వేసేసి ఒకసారి కలిపేసుకోండి మొత్తం అంతా కలిసేలాగా. ఇప్పుడు మనం మొత్తం అంతా కేసరి కలిసిపోయింది, కొబ్బరి పంచదార నెయ్యి అన్ని కలిసిపోయినాయి కదా, ఒక్కసారి ఇలాగనండి మీరు. మనకి పూర్ణాల్లో కూడా కొంచెం మరీ నెయ్యి తక్కువగా ఉండకూడదు, ఇంకొంచెం కలుపుకోండి. ఇప్పుడు ఇంకొక 2 స్పూన్స్కి, ఎక్కువ అక్కర్లేదు పూర్ణాల్లోకి, అలాగని తక్కువగా కూడా బాగోవు పూర్ణాలకి. కొంచెం ఎక్కువగా కాకుండా కొంచెం నెయ్యి తగిలితే సరిపోతుంది అనమాట. ఇలాగ కలిపేసుకొని మీరు ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాం కదా, ఇది మనం పూర్ణాలకి సపరేట్గా తీసేసుకుందాం. ఇప్పుడు ఒక బేషన్ తీసుకున్నాం, దీనిలోకి మనం పూర్ణాలకు సరిపడా కొంత తీసేసుకుందాం. చూడండి నెయ్యి, అదిగోండి ఇలా ఉండాలి. మరి ఎక్కువ కాకుండా ఇలాగుంటే మనకి పూర్ణాలు తింటుంటే బాగుంటుంది, లేకపోతే అస్సలు రవ్వ ముద్ద తింటున్నట్టు ఉంటుంది అన్నమాట. ఇలా తీసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది పూర్ణాలకి తీసేసాం. ఇప్పుడు
ఇది కేసరి చేస్తాం ఇప్పుడు మనం ఇప్పుడు కేసరి ఎంత ముద్దగా ఉంటే బాగుంటుంది కదా దీనిలోకి మనం ఒక కొంచెం అరకప్పు వెన్నీల్ ఉంచేసాం కదా ఇవి గాని పాలు గాని మీరు వేసుకోవచ్చు దీంట్లోని వేసుకొని కలపండి ఒకసారి కలిపేసి ఇప్పుడు నెయ్యి కూడా పడుతది మనకి హల్వాకి ఎక్కువ పడుతది కదా నెయ్యి ఇది ఒక 2 స్పూన్స్ వేసుకోండి చాలకపోతే మళ్ళా వేసుకుందాం అలాగే యాలకుల పొడి కూడా వేసుకుందాం ఇప్పుడు బాగా కలిపేసండి ఇప్పుడు అంత చూడండి చక్కగా ఇలా మెత్తగా ఉంది కదా ఇలా ఉంటే బాగుంటుంది మనకి ఇంకా పల్చగా కూడా ఉండొచ్చు ఇంకా నెయ్యి పడుతుంది మనకి ఇంకొంచెం వేసుకుందాం కేసరికి మాత్రం నెయ్యి బాగా ఉండాలి మరీ ఎక్కువగా కాదు గాని కరెక్ట్ గా పట్టనంత వేసుకోవాలి ఇంకా మనకి అయిపోయింది కదా ఇప్పుడు ఈ నెయ్యి వేసుకున్నాం కదా ఈ జీడిపప్పు కిస్మిస్లు కూడా వేసేసుకొని మీరు కలిపేసేయండి కలిపేసి స్టవ్ కట్టేసేయండి ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను నేను మనకి ఒక ప్రసాదం రెడీ అయిపోయింది మనం ఒకే రెసిపీ లోని మనం మూడు రెసిపీలు చేస్తున్నాం ఇది ప్రసాదం హల్వా రెసిపీ రెడీ అయిపోయింది ఇది నేను స్టవ్ కట్టేస్తున్నాను ఇప్పుడు ఈ హల్వాని మనం సర్వింగ్ డిష్ లోకి తీసుకుందాం ఇలా వేసేసుకుందాం అంతను మొత్తం అంతను రెడీ అయిపోయింది మనకి సర్వింగ్ డిష్ లో తీసేసుకున్నాం కదా ఇప్పుడు పూర్ణాలకు రెడీ అవుదాం రవ్వ చల్లారేసరికి మనకి పూర్ణాలు రవ్వ చల్లారాలి కదా ఉండలు చేసుకుంటాం మనం చల్లారాలి ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకుందాం ఒక గిన్నె తీసుకొని దీనిలోకి మనం దోశ బ్యాటర్ తీసుకున్నాం కదా ఆ దోశ బ్యాటర్ వేసేసుకోండి ఇది కూడా నేను ఒక కప్పుకు తీసుకున్నాను దీనిలోని కొంచెం గోధుమ పిండి ఒక 2 స్పూన్స్ వేసుకోండి ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను నేను అలాగే పంచదార కూడా వేసుకోండి పంచదార వేసుకోకపోతే చప్పగా ఉంటాయి పంచదార వేసుకోండి ఇది ఒక 3 స్పూన్స్ వేసుకోండి పంచదార వేసి బాగా కలపండి ఇప్పుడు salt కూడా కొంచెం వేసుకుందాం వేసి అంటే మనకి దోశ బ్యాటర్ కొంచెం చిక్కగా ఉండేలాగా చూసుకోండి పల్చబెట్టేయండి మనం మిక్సీ చేయగానే పల్చబెట్టుకుంటా ఉన్న ముద్దని తీసుకొని ఉంచుకుంటే పల్చబడకుండా ఉంటుంది మనకి పూర్ణాలు తోకలు లేకుండా చక్కగా అందంగా వస్తాయన్నమాట ఇలా కలిపేసుకోండి పంచదార బాగా కలిసేలాగా కలిపేయండి మీరు కావాలంటే కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇది కలిసిపోయింది కదా పక్కన పెట్టేద్దాం మనకు పంచదార బాగా కలిసిపోయేలాగా మనం కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది మనం ఇలా ఉండాలన్నమాట బ్యాటర్ మరీ పలుచగా నీరు లాగా ఉండకుండా ఇలాగా చిక్కగా ఉండాలి అప్పుడు బాగా వస్తాయి పూర్ణాలు ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాం ఇలాచీలు కూడా పొడి వేసేసుకుందాం ఇప్పుడు మనం ఈ పూర్ణాలకి తీసాం కదా ఈ హల్వా పూర్ణాల హల్వాలో వేసేసుకుందాం అలాగే ఈ జీడిపప్పులు కిస్మిస్లు కూడా వేసేసుకుందాం వేసేసుకొని ఇప్పుడు ఇవన్నీ బాగా ఒకసారి కలిపేసుకుందాం నేను కలిసేలాగా కలుపుకుందాం అన్నీ కలిసిపోయినాయి ఇప్పుడు మనం నచ్చిన సైజులోని వీటిని ఇలాగా చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఇలాగా ఉండలు చేసేసుకోండి మీకు నచ్చిన సైజుల్లోని ఇలాగా అంతే చిన్నగా కూడా చేసుకోవచ్చు పెద్దగా చేసుకోవచ్చు మీకు నచ్చిన సైజుల్లోని పూర్ణాలకి ఉండలు రెడీ చేసేసుకోండి అంతే ఇలాగా చూసారుగా ఇలాగా అన్నీ ఇలాగే చుట్టేసుకోండి ఉండలన్నీను అయిపోయినాయి అన్నీ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై ఆయిల్ పెట్టేసుకుందాం అన్నీ రెడీ అయిపోయి ఆయిల్ హీట్ ఎక్కింది
మనకేంటంటే ఇలా స్టీల్ మూకుళ్ళు పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి అంటుకుంటాయి అందుకని కొంచెం చింతపండు ఇలా వేసేయండి వేసేస్తే బూరలు పూర్ణాలు అంటుకోవు లేదు అంటే మనం కొద్దిగా ఇలా salt కూడా వేసేసుకున్నా అంటుకోవు ఇది ఒక టిప్ అన్నమాట ఇప్పుడు ఇవి మీరు ఇలాగా మనం ఉండలు చేసుకున్న ఈ పూర్ణాలు ఈ రుబ్బు కొంచెం గిన్నెలోకి తీసుకోండి వేయడానికి తేలిగ్గా ఉండేలాగా మీరు స్పూన్ తో వేసుకున్నా గాని చేతితో వేసుకున్నా గాని మీ ఇష్టం ఇలాగా తీసుకోండి తీసుకొని ఇది నెమ్మదిగా ఇలాగా వదలండి అంతే చక్కగా వస్తాయి అలా స్పూన్ తో అయితే అలా చేయండి లేదు అంటే చేతితోని ఇలాగా తీసుకొని జాగృతగా మీరు చెయ్యి ఇలాగా వదలండి వదిలేసి ఇలాగే వేసేసుకోవాలి అన్నీను ఇలాగా ఇలా చూడండి ఇలా ఇలా పట్టుకోండి పట్టుకొని అంతే ఇలా వదిలేయాలి ఇలాగా ఇలా ముంచారు కదా ఈ రుబ్బులోని మొత్తం ములగాలి అది మొత్తం డిప్ చేసి మనం ఇలాగా ఇలా తీసి వేళ్ళ తోటి ఇలా వదలాలి మనం ఇలా వేసుకున్నప్పుడు అంటుకున్నా చేసినా గాని మీరు చాక్ గాని అట్లగట్టు గాని పట్టుకొని మధ్యలో ఇలాగంటే విడిపోతాయి ఇలాగా అంటుకున్నట్టు ఒకటికొకటి అంటుకుంటాయి కదా మీరు చాక్ గాని అట్లగట్టు గాని తీసుకొని జస్ట్ ఒక్కసారి ఇలా అనండి అంటే చాలు అవి విడిపోతాయి అలాగే టర్న్ చేసుకోండి మీరు ఇలాగా టర్న్ చేసుకోండి మనం ఇలాగా చక్కగా కలుపుకుంటే చూసారా తోకలు రాకుండా రౌండ్ గా ఎంత బాగా వచ్చేయో బూర్లు ఇలా వస్తాయన్నమాట ఇలాగే వేయించేసుకోవాలి మనకి డార్క్ అంటే కొంచెం బాగా లైట్ కలర్ కొంతమంది కావాలనుకుంటారు కొంతమంది ఇలాగా డార్క్ కలర్ ఇష్టపడతారన్నమాట ఆ విధంగా మీరు మీకు నచ్చిన కలర్స్ మీరు చూసి తీసుకోండి ఈ కలర్ కావాలనుకుంటే ఈ కలర్ తీసేయండి ఇలా కొంచెం డార్క్ కలర్ కావాలనుకుంటే లేదు కొంచెం ఇలాగా కొంతమంది ఏంటంటే జస్ట్ ఇలాగా ఈ కలర్ కే ఇష్టపడతారు ఈ కలర్ లో తీసేయండి ఇలాగే అన్ని వేయించేసుకోవాలి మనం మనం పూర్ణాలన్నీ ఇలాగే చేసుకోవాలి మళ్ళా వేసినవి కూడా ఎగిపోయినాయి ఇవి తీసేస్తున్నాను మనకి రెండో ప్రసాదం కూడా రెడీ అయిపోయింది బూరెలు పూర్ణాలు రెడీ అయిపోయినాయి ఒకటి హల్వా అయిపోయింది ఒకటి పూర్ణాలు మనం పూర్ణాల కోసం ప్రిపేర్ చేసుకున్న దాంతో మూడు రెసిపీస్ చేసుకుంటున్నాం ఇప్పుడు రెండో రెసిపీ పూర్ణాలు కూడా అయిపోయింది మూడో రెసిపీ చూపిస్తాను ఇప్పుడు మూడో రెసిపీ తీపి పునుగులు అన్నమాట అట్టుగా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ బ్యాటర్ కలుపుకున్నాం కదా సోయి పిండికి బూరెలు ముంచి వేసిన పిండి ఈ పిండితోటే మనం చిన్న చిన్న పునుకుల్లాగా వేసేసుకుందాం ఇలా తీసుకోండి కొంచెం ఇలా కొంచెం ముద్ద తీసుకొని ఇలాగా వేసేయండి అలాగా వేసేసుకోండి ఇలా వేసేసుకున్నాక చూడండి ఎంతలా పొంగినాయో ఈ చింతపండు తీసేద్దాం మనం ఇంకా చింతపండు పని లేదు మనకి ఇప్పుడు ఇవి చూసారుగా చూడండి అంత చక్కగా పునుగుల్లాగా తీపి పునుగులు అంత కొట్టి వచ్చినాయో చూసారా కొంచెం కొంచెం వేసుకున్నాం మనం చక్కగాను పెద్ద పెద్ద వచ్చాయి ఇదే మీరు అట్టుగా కూడా వేసుకోవచ్చు మనం బూరెలతో పాటు ఇది ఇంకొక ప్రసాదం అన్నమాట ఇది మూడవ ప్రసాదం ఇవి కూడా కలరు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు వేయించి తీసేయటమే అయిపోయినాయి చూడండి ఇవి ఇంతే ఇంకా ఇలాగా ఎందుకంటే ఇవి టర్న్ చేసినా కూడా ఉండవు లైట్గా ఉంటాయి కదా అవి తిరిగిపోతూ ఉంటాయి అన్నమాట ఈ కలర్ వచ్చేసింది కదా ఇంకా మనం తీసేయచ్చు వీటిని స్టవ్ కట్టేస్తాను ఇవి తీసేస్తాను స్టవ్ కట్టేస్తాను నేను ఇవన్నీ మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాం మనం ఒకటే రెసిపీ ప్రిపరేషన్ తోటి మూడు రెసిపీలు చేసుకున్నాం మనం రవ్వ కేసరి పూర్ణాలు ప్రిపరేషన్ తోటి మనం హల్వా చేసుకున్నాం కేసరి చేసుకున్నాం అలాగే పూర్ణాలు చేసుకున్నాం కేసరి పూర్ణాలు అలాగే తీపి పునుకులు కూడా చేసుకున్నాం తీపి పునుగులు కూడా చూడండి బాగుంటాయి ఇలాగా లోపటంతా చక్కగా ఇలాగా విడి బాగుంటాయి అలాగే ఈ బూరెలు కూడా
చూడండి చక్కగా ఎంత గుల్లగా వచ్చాయో చూసారా గుల్లగా బాగా వస్తాయి చాలా బాగుంటాయి ఇవి మనకి పప్పు అంటే చెన్నపప్పు పెసరపప్పు పూర్ణాలే కాకుండా ఇవి కూడా వేసుకుంటే బాగుంటాయి లోపట చూడండి ఇలా ఉంది చూడండి ఎంత బాగా వచ్చాయో లోపట పైన కూడా ఇది మనకి చల్లారినా కూడా కొంచెం గోధుమ పిండి కలపటం వల్ల మనకి బాగుంటుంది లేకపోతే సాగినట్టు ఉంటాయి పైపోత అలా ఉండదు బాగుంటాయి హల్వా కూడా మనం ఇలాగా మూడు ప్రసాదాలు మనం పెట్టుకోవచ్చు మనం ఎక్కువ ప్రసాదాలు చేయాల్సి వచ్చినప్పుడు ఇది ఈజీ అన్నమాట ఓకే దీంతోటి మనకి మూడు ప్రసాదాలు రెడీ అయిపోతాయి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే యూట్యూబ్ లో ఉన్న ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి థాంక్యూ